So welcome to back, welcome back, and we are going to start with GS lo kuda manam biology ni start chestam anamata. Biology lo maniki human body nunchi questions anedi ekku vastayi, okay na? So danlo kuda maniki important topics konni unnai, dan first cover chestundam, dan tarvata మిగిలినవి కూడా చెప్పుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనకి విటమిన్స్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, 1 మార్క్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో విటమిన్స్ దీని యొక్క క్లాసిఫికేషన్ చూస్తే, దెన్ విటమిన్స్ క్లాసిఫికేషన్లో వాటర్ సాల్యుబుల్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్స్ రెండుంటాయి. అంటే నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు. ఓకేనా? సరే, దీంట్లో కరిగేవేంటి, దాంట్లో కరిగేవేంటి చూసుకుంటే మనకి విటమిన్లు మొత్తము బి, సి, ఏ, డి, ఈ, కే ఇన్ని విటమిన్లు ఉన్నాయి. ఓకేనా? దీనిలో మళ్ళీ సబ్ కేటగిరీ ఉంది బిలో, అది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం నీటిలో కరిగే విటమిన్లు ఏమేమంటే బి అండ్ సి, రిమైనింగ్ ఏమేమి ఉన్నాయంటే కొవ్వులో కరిగేవి రిమైనింగ్ ఏ, డి, ఈ, కే. ఓకేనా? సరే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వాటర్లో ఆల్ఫా పెట్టిక్ నెంబర్ ఎంత అండి? 23. 2 అంటే ఎంత? బి. 3 అంటే సి. సో యూ కెన్ ఈజీలీ గెట్ దీస్. వాటర్లో కరిగే విటమిన్లు ఏవేవంటే బీసి. ఆ బీసి ఎలా కనుక్కోవాలంటే ఈ వాటర్ సాల్యుబుల్స్లో వాటర్లో ఫస్ట్ లెటర్ అయిన డబల్జీ యొక్క ఆల్ఫాబెటిక్ నెంబర్ ఏంటంటే 23. 23ని మనం ఇలా సింగిల్గా డివైడ్ చేసుకుంటే బీసీ వస్తుంది. సో వాటర్లో కరిగే సాల్యుబుల్స్ ఏమంటే బి విటమిన్ అండ్ సి విటమిన్. టోటల్ విటమిన్స్లో నుంచి బి తర్వాత సి వెళ్ళిపోతే ఈ రిమైనింగ్ 4 ఏడీఈకే. ఓకేనా? ఏడీఈకే అనేది రిమైనింగ్ ఫ్యాట్లో కరిగే సాల్యుబుల్స్. మీకు ఇంకేదైనా హింట్ కావాలంటే మీ ఇష్టంగా పెట్టుకోండి. ఇది నాకు చాలా ఈజీ అనిపించింది, అందుకే చెప్పాను. ఎందుకంటే టోటల్లో నుంచి ఇవి రెండు పోతే మిగిలినవి ఫ్యాట్ సాల్యుబుల్సే కదా. సో దట్స్ వై నేను ఇలా గుర్తు పెట్టుకున్నాను. ఓకేనా? ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్స్కి స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎంత చదివామనేది కాదు, ఎలా చదివామనేది చాలా ఇంపార్టెంట్. దెన్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్స్. ఓకేనా? దీని యొక్క విశ్లేషణ చూద్దాం. సరే, ఫ్యాట్ సాల్యుబుల్స్ ఏంటండి? ఏడీఈకే. సో ఫస్ట్ మనం విటమిన్, తర్వాత కెమికల్ నేమ్, తర్వాత డెఫిషియన్సీ లోపం. అంటే ఏ విటమిన్ యొక్క లోపం వల్ల ఏ డిసీజ్ వస్తుంది అనేది విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. సరే, దీని ఈ డెఫిషియన్సీని అధిగమించడానికి సోర్స్ ఏం కావాలా? సో అది కూడా చూద్దాం. ఓకేనా? సరే, ఓకే, బాగుంది, అంతా బాగుంది. సరే, ఇప్పుడు ఏంది ఫ్యాట్ సాల్యుబుల్స్ని ఫస్ట్ ఏంది? ఏ విటమిన్ మెయిన్గా మనకి చెప్తా ఉంటారు. ఏ విటమిన్ అనేది ఆకుకూరలు ఎక్కువగా ఉంటుంది, ఆకుకూరలు తింటే కళ్ళు బాగా కనబడతాయి అని చెప్తా ఉంటారు. మా తాతగారు చేపలు తినరా బాగా కళ్ళు బాగా తేటకు కనబడతానేవాళ్ళు. అంటే ఏ విటమిన్ అనేది కళ్ళకు సంబంధించింది అని ఒక చిన్న గుడ్డు పెట్టుకోండి. సరే, కంట్లో ఏముంటుంది అంటే రెటీనా ఉంటుంది. సో దీని యొక్క కెమికల్ ఫార్ములా కూడా రెటీనాల్. ఓకేనా? రెటీనాల్. ఏ విటమిన్ అనేది దేనికి సంబంధించింది? కన్నుకి
కండ్లో ఏముంటుందంటే రెటీనా ఉంటుంది. సో ఆ రెటీనానే మనం రెటినాల్ అని కొద్ది కన్వర్ట్ చేసుకొని యాక్చువల్ నేమ్ ఈస్ కెమికల్ నేమ్ ఈస్ రెటినాల్. ఓకే, సో ఈ ఏ విటమిన్ వల్ల డెఫిషియన్సీ డిసీజెస్ అంటే ఏమేమి రోగాలు వస్తాయనేది చూస్తే, ఏ విటమిన్ వల్ల వచ్చేది ఏంటంటే నైట్ బ్లైండ్నెస్ అంటే రే చీకటి అంటారు. ఏమొస్తుంది? నైట్ బ్లైండ్నెస్. తర్వాత కిరాటోమలాసియా. చూడండి, ఈ పేర్లన్నీ మీరు జస్ట్ అలా గుర్తుపెట్టుకోవడం అంతే. మలేషియా అని గుర్తుపెట్టుకోండి గుడ్డి కొడుతూ, సింపుల్. మరీ ఎక్కువగా చెస్ట్ చేయొద్దండి, ఒక చిన్న గుడ్డి గుర్తుపెట్టుకోండి. ఏ అనేది కంటికి సంబంధించింది, కంటిలో ఏముంటుంది? రెటినాల్. సో రెటినాల్ ఉంది కాబట్టి దాని యొక్క కెమికల్ నేమ్ రెటినాల్. ఓకేనా? రెటినాల్ ఇప్పుడు కన్నుకు సంబంధించింది కాబట్టి, ఏ విటమిన్ లోపం వల్ల కన్నుకు సంబంధించింది కాబట్టి, కన్ను సంబంధించిన కాబట్టి నైట్ బ్లైండ్నెస్ అంటే అది కూడా కళ్ళకు సంబంధించిందే. సో సింపుల్గా, సో ఓకే, నైట్ బ్లైండ్నెస్ పోవాలంటే ఏం కావాలంటే మనకి క్యారెట్ ఆకుకూరలు, క్యారెట్టు లీవ్స్ ఆకుకూరలు, తర్వాత ఆరెంజ్, ఇలా ఆకుకూరలు పండ్లు కూరగాయలు తినాలి బాగా. ఇలా చేయడం వల్ల ఈ యొక్క నైట్ బ్లైండ్నెస్ని మనం తగ్గించుకోవచ్చు. ఓకేనా? దెన్ ఆఫ్టర్ దట్ వీల్ గోయింగ్ టు అనదర్ వన్. ఇంకోటి ఏముందండి? ఏ తర్వాత డి అంటే కాల్షియం సంబంధించింది. కాల్షియం దేనిలో ఉంటుంది? ఎముకల్లో ఉంటుంది. ఓకేనా? ఈ ఎముకలు అంటే నేను చెప్పేదంటే కాల్షియం తగ్గడం వల్ల మనకి ఏమొస్తుందంటే రికెట్స్ వస్తుంది, రికెట్స్. ఓకేనా? కాల్షియం తగ్గడం వల్ల మనకి ఏమొస్తుంది? రికెట్స్. సో దీన్ని డి విటమిన్ పేరు ఏంటంటే కాల్సిఫెరాల్ అని యొక్క కెమికల్ నేమ్ కాల్సిఫెరాల్. చూడండి, కాల్షియం అనేది కాల్షియం సంబంధించింది. కాల్షియం తక్కువైతే ఏమొస్తుంది ఎముకల్లో? రికెట్స్. రికెట్ క్రికెట్. ఓకేనా? అట్లా గుడ్డి పెట్టి ఇష్టం గుడ్డి కొడుతు రికెట్. తర్వాత ఓస్మోలాసియా అంట, ఇది కూడా జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లన్నీ మీరు ఎక్కువ స్ట్రెస్ చేసిన అవసరం లేదు, జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి అంతే. సో దీనికి పోవడానికి ఏం కావాలంటే సన్లైట్ అండ్ ఫిష్ అండ్ ఎగ్ అన్నీ మాంసాహారం సంబంధించిన విషయాలే. ఓకేనా? దెన్ ఆఫ్టర్ దట్ ఈ విటమిన్ని మనం ఏమంటారంటే బ్యూటీ విటమిన్ అంటారు. అంటే మీరు ఎప్పుడైనా బ్యూటీ పార్లర్కి పోయినప్పుడు గమనించండి, లేదా సూపర్ బజార్ పోయినప్పుడు మీరు ఏదైనా బ్యూటీకి సంబంధించిన ఫేస్ వాష్ కానీ లేదంటే ఏదైనా బ్యూటీకి సంబంధించిన ఐటెం ఎత్తుకొని చూసినప్పుడు దానిలో ఖచ్చితంగా ఈ విటమిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విటమిన్ని మనం బ్యూటీ విటమిన్ అంటారన్నమాట. సో దాని పేరు ఏదంటే టోకోఫెరాల్. ఓకేనా? దీనివల్ల మనకేమొస్తుందంటే ఇన్ఫెర్టిలిటీ. ఓకేనా? ఇది పోవాలంటే మనం ఏం తినాలంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏది బాగా తినడం వల్ల దీని యొక్క డెఫిషియన్సీని మనం అరికట్టవచ్చు. దీని యొక్క కెమికల్ నేమ్ వచ్చి టోకోఫెరాల్. ఓకేనా? సరే, లాస్ట్ది కే. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కే అనేది కింగ్ అనుకుందాం. ఓకేనా? దీని యొక్క కెమికల్ ఫార్మ్ వచ్చేసి ఫెలోకిని. ఏంటి? ఫైలో క్వీన్. దీనిలో క్వీన్ ఉంటుంది చూడండి, మధ్యలో క్యూన్ ఇలా ఉంటుంది. దీన్ని మన కేర్ ఏమనుకుంటాం అంటే కింగ్ అనుకుందాం. ఓకేనా? సో వీళ్ళిద్దరూ బావా మరదలు అనమాట. అంటే ఒక సంబంధం, ఒకే ఇంటి సంబంధం అనమాట. అంటే బావా మరదలు అంటే మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా? సంబంధం, ఒకే ఇంటి సంబంధం. ఇలా చేసుకోవడం వల్ల మంచిదే. సరే, ఒకరోజు వీళ్ళిద్దరు పోతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు వాళ్ళ భార్యకి రక్తం ఆగడం లేదు, దారులుగా పోతానే ఉంది రక్తం. సో ఏమిరా అని హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో, సార్
ఇలా మీ బారిలో కే విటమిన్ లోపం వల్ల ఈ రక్తం అనేది గడ్డకట్టడం లోపించింది అని చెప్తారన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కే విటమిన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే నాన్ క్లాటింగ్ బ్లడ్ రక్తం. చాలాసార్లు వచ్చింది ఈ క్వశ్చను, నాన్ క్లాటింగ్ బ్లడ్ డెఫిషియన్సీ డ్యూ టు కే విటమిన్, ఓకేనా? అందుకు నేను గుడ్డు గుర్తు చెప్తున్నా. కే అంటే కింగ్, దీంట్లో కెమికల్ నేమ్లో క్వీన్ ఉంటుంది. జస్ట్ గుడ్డు గుర్తు, కే అంటే కింగ్, క్వీన్ దీనిలో ఉంటుంది. వీళ్ళిద్దరికి పెళ్లి కావడం వల్ల ఏమైందంటే బ్లడ్ క్లాటింగ్ లోపం వచ్చింది. దీనివల్ల వచ్చిందంటే కే విటమిన్ లోపం వల్ల ఏమొస్తుందంటే నాన్ క్లాటింగ్ బ్లడ్, అంటే రక్తము గడ్డగట్టే ఒక స్వభావం గడ్డగట్టే స్వభావం ఉండదు అనమాట, ఓకేనా? దీనికి తగ్గించాలంటే ఏం తినాలంటే గ్రీన్ వెజిటేబుల్స్, అంటే ఆకుకూరలు, ఓకేనా? గ్రీన్ వెజిటేబుల్స్ అనేది తినడం జరగాలి, ఓకేనా? ఇది ఈ ఫ్యాట్ సాల్యుబుల్స్ అనేది. సో ఇప్పుడు మనం వాటర్ సాల్యుబుల్స్, ఈ వాటర్ సాల్యుబుల్స్లో మనకి విటమిన్ బి వన్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి థయామిన్. దీని యొక్క డెఫిషియన్సీ బి1 తగ్గడం వల్ల ఏమొస్తుందంటే బెర్రీ. మనం బెర్రీ అంటే మామూలుగా రెడ్ బెర్రీ, గ్రీన్ బెర్రీ ఉంటాయి. సో దీని బెర్రీ ఏం వేసుకుంటాం అంటే ఓట్మీల్ వేసుకుంటాం తినడానికి. సో బి1 యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి థయామిన్. థయామిన్ లోపం వల్ల ఏమొస్తుందంటే బెర్రీ వస్తుంది. బెర్రీ అనేది ఓట్మీల్లో ఉంటుంది, అంటే ఓట్మీల్ తినడం వల్ల బెర్రీ అనేది తగ్గుతుంది. దీని గుడ్డు గుర్తు ఏంటంటే జస్ట్ అలా గుర్తుపెట్టుకుని అంతే, చదువుతా పోవడం వల్ల వచ్చేస్తుంది. ఒక 2-3 సార్లు చదవండి, ఎక్కువ గుడ్డు గుర్తు పెట్టినా కూడా మనకే లాస్ అనమాట. బెర్రీ అనేది చాలా 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 బెర్రీ బ్లాక్ బెర్రీ, యూ కెన్ క్రియేట్ లైక్ దట్, నో ప్రాబ్లం. బ్లూబెర్రీస్, మామూలుగా బ్లూబెర్రీస్ని మనం బ్లూబెర్రీస్ కానీ బ్లాక్ బెర్రీస్ కానీ ఓట్మీల్ వేసుకొని తింటాం, ఓకేనా? బ్లూబెర్రీ అనేది సంబంధించి తినే వస్తువు అనుకోండి, తినే వస్తువు దేనికి సంబంధించింది అంటే ఓట్మీల్ సంబంధించింది. సో బెర్రీని తగ్గించాలంటే మనం ఓట్మీల్ తినాలి. ఓట్మీల్ అనేది బెర్రీ దేని వల్ల వస్తుందంటే, దేని యొక్క లోపం వల్ల వస్తుందంటే బి వన్ యొక్క విటమిన్ లోపం వల్ల. బి1 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ అంటే థయామిన్. బి1 యొక్క కెమికల్ నేమ్ థయామిన్. థయామిన్ తగ్గడం వల్ల ఏమొస్తుందంటే బెర్రీ పోవాలంటే ఓట్మీల్ తినాలి. సింపుల్, ఒక సిస్టమాటిక్గా అలా నరుక్కుంటూ పోవడం అంతే. బీ టూ అంటే రైబోఫ్లోవిన్, ఓకేనా? రైబోఫ్లోవిన్. తర్వాత రెడ్డిష్ ఐస్ చెప్తాను, దీని గురించి చెప్తాను. ఫస్ట్ రాసేసిన తర్వాత చెప్తాను, ఓకేనా? డైరీ సరే, ఓకే. బీ టూ అంటే ఇద్దరు బ్రదర్స్ అనుకుందాం. టూ బ్రదర్స్, ఓకేనా? రైబోఫ్లోవిన్ అనే ఒక ఐస్ క్రీమ్ పేరు అనుకుందాం. రైబోఫ్లోవిన్ అనే ఒక ఐస్ క్రీమ్ని ఒకడు ఇష్టపడ్డాడు ఈ ఇద్దరు అన్నల్లో, ఓకేనా? ఇద్దరు అన్నల్లో రైబోఫ్లోవిన్ అనే ఒక ఐస్ క్రీమ్ని ఇష్టపడితే పెద్దోడు ఇష్టపడినాడు అనుకుందాం. సరే, ఇప్పుడు చిన్నోడికి దాని మీద ఆశ కలిగింది. సరే అనేసి అన్నకు తెలియకుండా దాన్ని తినేసాడు. అప్పుడు అన్నకి బాగా కోపం వచ్చింది. అలా కోపం వచ్చినప్పుడు కళ్ళంత ఎర్రగా మండిపోతున్నాయి. సో అప్పుడు తమ్ముడు క్షమించమని అడిగితే సరే వెంటనే సరే తీసుకుపోరా అని చెప్పి ఇంకేదో డైరీ ఆడని తిన్నాడు. సింపుల్, అంతే. అలా గుర్తుపెట్టుకుని అంతే. బీ టూ అంటే ఇద్దరు బ్రదర్స్ సూర్య ఇద్దరు ఓకే బ్రదర్స్ సినిమా వచ్చింది కదా. సరే ఓకే, ఇద్దరు సూర్యాలు ఉన్నారు. ఒక సూర్య ఏమో రైబోఫ్లోవిన్ అనే ఒక ఐస్ క్రీమ్ మీద మనసు పడింది ఒక పెద్దవాడికి, ఓకేనా? సో పెద్దవాడు కొద్దిగా శాంతపడాడు కదా. సో అట్లా ఇద్దరు రెండో వాడు కొద్దిగా కన్నింగ్ అని తినేసాడు అనమాట. సో తినేసినప్పుడు కొద్దిగా ఫస్ట్లో అన్న కోపం వచ్చిన వల్ల కళ్ళని రెడ్డిష్గా అయినాయి. సో సరే తర పోరాని ఇష్టం అని చెప్పి మళ్ళీ వదిలేసి
డైరీ ఐటెం తిన్నాడు. సింపుల్, అలా గుర్తుపెట్టుకోండి అంతే. అలా పడిపోతా ఉండాలి మైండ్లో చెప్పే ప్రతి ఒక్క మాట. తర్వాత బీ త్రీ తర్వాత నయాసిన్ అంటే కొత్త సీన్ అనుకోండి. నయాసిన్ అంటే కొత్త సీన్. హిందీలో నయాసిన్ అంటే కొత్త సీన్ అనుకోండి, ఒక కొత్త సీన్. తర్వాత ఏమన్నా వస్తుందంటే పెళ్ళాగ్ర. ఇది పోవాలంటే మనం ఏం చేయాలంటే బ్రోక్లీ, ఓకేనా? నయాసిన్, పెళ్ళాగ్ర, బ్రోక్లీ, అది విటమిన్ 3. విటమిన్ 4 లేదండి, ఓన్లీ విటమిన్ 5. ఇప్పటిదాకా B1, B2, B3 చూసాం, B4 లేదు, B5. ఓకే, ఓన్లీనా, గుర్తుపెట్టుకోండి. 5 అంటే ఏంటండి? 5 అంటే పెంటా. మన మ్యాథ్స్లో పెంటాగాన్ చూసాం, పెంటాగాన్, ఎక్సాగాన్. సో 5 అంటే పెంటా. సో ఫస్ట్ పాంటోథెనిక్ యాసిడ్, ఓకేనా? పెంటా, పాంటో. తర్వాత జీవనంలో వచ్చేది ఏంది? ప్రీ మెచ్యూర్ గ్రోయింగ్ ఆఫ్ హెయిర్. ప్రీ మెచ్యూర్ గ్రోయింగ్ ఆఫ్ హెయిర్, ఓకేనా? ప్రీ మెచ్యూర్ గ్రోయింగ్ ఆఫ్ హెయిర్. ఇది పోవాలంటే మనం ఏం చేయాలంటే మీట్ తినాలి, ఎక్కువగా మీట్ తినాలి, ఓకేనా? B5 అంటే పాంటోథెనిక్ యాసిడ్. దీనివల్ల ఏమొస్తుందంటే ప్రీ మెచ్యూర్ గ్రోయింగ్ ఆఫ్ హెయిర్. అన్నిటికీ ప్యాంట్ వస్తుంది, పెంటాగాన్, ప్యాంటో, ప్రీ. సింపుల్. దెన్ B6లో ఎక్స్ ఉంది, పైరోడాక్సిన్, దీంట్లో కూడా ఎక్స్ ఉంది. ఈ మొత్తం బి యొక్క సబ్ కేటగిరీలో ఎక్కడ కూడా ఎక్స్ రాదు, ఒక్క 6లో తప్ప. 6లో ఎక్స్ వస్తుంది, దాని యొక్క కెమికల్ నేమ్లో ఎక్స్ వస్తుంది. సో దీనివల్ల ఇలా ఎక్స్ని చూడడం వల్ల మనకేమొస్తుందంటే మెంటల్ డిసార్డర్. ఎక్స్ చూడడం వల్ల ఏమొస్తుంది? మెంటల్ డిసార్డర్ వస్తుంది. సింపుల్, గుర్తుపెట్టుకుంది. ఇది పోవాలంటే ఏం చేయాలంటే మీట్ తినాలి. B6లో ఎక్స్ ఉంది, దాని యొక్క కెమికల్ నేమ్లో ఎక్స్ ఉంది. ఇలా ఎక్స్ని చూడడం వల్ల మనకేమొస్తుందండి? మెంటల్ డిసార్డర్ పోవాలంటే తినాలి, మీట్ తినాలి. సింపుల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ఇంకా క్లియర్ చేస్తాను. నో ప్రాబ్లం, వి మేక్ ఇట్ సింపుల్ యార్, నో వరీ. తర్వాత B7, ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. మీరు కొద్దిగా బయోటిన్ డెర్మోటిసిస్ అండ్ ఎగ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సింపుల్గా ఒక కథ చెప్తాను. మీరు దీన్ని ఏమి తప్పుగా అనుకోకూడదు, జస్ట్ ఒక ఫన్నీ గేమ్ అనుకోండి, ఫన్నీ లైన్ అనుకోండి. సరే, ఒకడు ఏడు టిన్నులు తీసుకొని వాళ్ళ యొక్క సిస్టర్ 7 టిన్నులు తీసుకొని వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళి ఎగ్స్ తిన్నాడు. సింపుల్, అయిపోయింది. 7 టిన్నులు తీసుకొని సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎగ్గు తిన్నాడు, అంతే. కొట్టండి, టిన్ అంటే టిన్ ఉంది, బయోటిన్, డెర్మోటిసిస్, సిస్టర్ ఉంది, పోయేసి తిన్నాడు, ఎగ్గు తిన్నాడు, అంతే, అయిపోయింది. దెన్ ఆఫ్టర్ దాట్ చూడండి, మీకు ఇంకా బెటర్గా ఉంటే బెటర్గా చేసుకోండి, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సరే, ఇప్పుడు సైనోకోప్లియామైన్, ఓకేనా? చూడండి, దీంట్లో ఈ మొత్తం సిరీస్లో, ఈ మొత్తం బి సబ్ సిరీస్లో అతి పెద్ద పేరు ఏదంటే ఇది ఒకటే, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? అనీమియా వస్తుందంట, అనీమియా. దీన్ని పోవడానికి ఏం చేయాలంటే మీట్ తినాలి. సో ఒకసారి మీ బుక్స్లో వేసి ఒకసారి రివిజన్ చేయండి.
ఈజీగా అర్థమవుతుంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్థమవుతుంది. కొంత మీకు ఇంకేమైనా వచ్చిన స్టోరీస్ కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. సో నాకు తెలిసి బాగా అర్థమైంది అని అనుకుంటున్నా. ఓకేనా? సో రేపు వేరే క్లాస్తో మళ్ళీ కలుస్తాను విత్ ఈజీ టిప్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.